ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము 8వ తారీఖు 11వ నెల 2024వ సంవత్సరం ప్రవరిస్తున్న ఆ చక్కటి మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఈ రోజుల్లో వాక్యమును ప్రకటించటం లేదు, అద్భుతాలను ప్రకటిస్తున్నారు, స్వస్థతలను ప్రకటిస్తున్నారు. ఓకే, అయితే ఆ అద్భుతాలు, ఈ యొక్క స్వస్థతలు, ఈ ఆశ్చర్యమైన కార్యాలు చివరికి ఎక్కడికి నడిపించాలి అంటే ఆ వ్యక్తి దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి నడిపించాలి, వాక్యము దగ్గరికి నడిపించాలి. అద్భుత కార్యానికి చిట్ట చివరు ఏంటి అంటే వాక్యమే. అద్భుతము ద్వారా నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యములో ఉండాలి, వాక్యము ప్రకటించబడాలి, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం మన పిల్లలతో వాక్యంను గురించి మాట్లాడాలి, మన పిల్లలు మనతో వాక్యంను గురించి మాట్లాడాలి. తెలియని సంగతి ఎవరు చెప్పినా వాళ్ళు అది చిన్న వయసు కాదు పెద్ద వయసు కాదు, కానీ వాళ్ళలో నా వాక్యంను గ్రహించగలగాలి, వాక్యమును ప్రకటించగలగాలి. వాక్యం అంటే దేవుడు ఆది అందు దేవుడు వాక్యమై ఉండెను. దేవుడు వాక్యము అంటే నువ్వు దేవుని నమ్ముకోమ్మా, దేవుని నమ్ముకోండి, యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది సమయమందును అసమయమందును అంటే ప్రతి సమయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుని కృపను బట్టి వాక్యమును ప్రకటించే అవకాశం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఈ వాక్యాన్ని హిబ్రూలో దబార్ అని అంటారు, గ్రీకులో లోగోస్ అని అంటారు. ప్రైస్ ది లార్డ్.